జగన్ మోహన్ రెడ్డి గారు పులివెందులో ఉంటారమ్మా, మన ఉంగుటూరు సమస్యగా ఆయన రాలేదు. ముఖ్యమంత్రి గారు కుప్పంలో ఉంటారు, పవన్ కళ్యాణ్ పక్కన భీమవరంలో ఉంటాడు. ఆలోచించుకోండి, మీరు ఏ గట్టను ఉంటావు, ఆ గట్ట ఈ గట్ట మీరు ఆలోచించుకోండి. మూడు, ఒకటేమో రెండు, ఒకటి ఒకటి రెండు రెండు గట్లు, ఒక గట్టు మీద భూ కబ్జాలు రౌడీ మోకలు చేశావు. రౌడీ మోకలు ఇంట్లో పిల్లతండ్రి చనిపోతే, వివేకానంద రెడ్డి గారు చనిపోతే ఎవరు చేశారన్నా పక్కన పెడదాం. వేలిముద్రలు చనిపేసి, రక్త మరపకలు చనిపేసి, గుండెపోటుతో చనిపోయారు అని ఒక సగం రోజుతో చెప్పి, తర్వాత గొడ్డలతో నరికేశారని చెప్పి ఇంకొక తర్వాత చెప్తే, అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలా? సొంత పిల్లతండ్రి చనిపోతే నేనైతే ఎలక్షన్లు ఆపేస్తాను. ముందు మా పిల్లతండ్రి ఎందుకు చనిపోయి కనుక్కుంటాం, భయం వేయాలి. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు, ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆయన మీద. నేను కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కోర్టు నిర్ణయించాలి వారు దోషులా కాదనేది. ఆరోపణలు ఉన్నాయి, వేల కోట్లు దోచేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి పిల్లతండ్రిని అత్యంత దారుణంగా ఎవరో చంపేస్తే ఎలక్షన్ల స్వార్థం కోసం అది గుండిపోవడం చెప్తే ఎట్లా? అది దారుణం కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నా, మీరు హత్య చేశారు మేము అంటల్లా, ఎవరు చేశారో మీకెందుకు భయం? చేసి చేయనివ్వండి, పోలీసులు రానివ్వండి. చేసిన వాళ్ళు వెనక అసలు వేలిముద్రలు చెడపడం ఏంటి, రక్త పరకలు చెడపడం ఏంటి, ఈ క్రింటి ఇది చాలా భయం వేస్తుంది. యథా రాజా తథా ప్రజ అంటారు, రాజు ఎలా ఉంటాడో కింద పాలన ఎలా ఉంటుంది. సొంత పిల్లతండ్రి చనిపోతే వేలిముద్రలు రక్త పరకలు చనిపేసే ఆలోచన విధానం, అలాంటి చర్యలు ఉన్న వ్యక్తులు ఆయన చేశారని చెప్పట్లా? ఎవరు ఆయన ఆయనకి సొంత పిల్లతండ్రికి సంబంధించిన మనుషులు ఎవరు చేశారనుకుందాం, వాళ్ళని నిలదీయాల్సింది పోయి అసలు హత్య జరగలేదన్నట్టుగా చెప్తా ఉంటే అసలు ఆలోచన విధానం మంచిది కాదు. అలాంటి వ్యక్తులను చూసి ఇందాక నేను చెప్పినట్టుగా యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా ఉంటాడో ప్రజలు ఎలా ఉంటారని. ఒక్క వాళ్ళ కుటుంబం ఒక్కటే చేస్తే సరిపోలేదు, అలా నేర ప్రవృత్తి ఉన్న కుటుంబాలు ప్రతి మన ఉంగుటూరులో కూడా వస్తే మంచిది కాదు. దానికి నేను ఒప్పుకోను, అది మనం అలాంటి ఎంకరేజ్ చేయదు. నిజంగా మంచిది కాదు సమాజానికి. ఒక హత్య జరిగితే చాలా సర్వసాధారణంగా జరిగింది, మనుషులు ఎలా చచ్చిపోతారు కదా, వయసు చచ్చిపోతే ఏంటి, ముందు హత్య చేసి చచ్చిపోతే ఏంటి అని ఆలోచన ధోరణి ఉందంటే మన ప్రాణాలు ఎవరికి వాళ్ళు విలువ ఇవ్వట్లేదు అని అర్థం. నాకు అది ఇష్టం లేదు, ప్రాణానికి చాలా విలువ ఉంది. మన కళ్ళ ముందు ఇప్పుడు బిడ్డ సమస్యలు పడిపోయాడు, నేను అందుకే సభలకి రాను. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయమంటాను, మీకు నలక్కూడదని. అలాగే ముఖ్యమంత్రి గారికి వైపు వెళ్దామంటే పాప ఎటు చూసిన ఇసుక మాఫియాలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ చూస్తే కంప్లీట్ అవినీతమై నిండిపోయింది. ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర వారి ఎమ్మెల్యేల మీద పట్టుపోయింది, అందుకని చెప్పి మీరు తెలుగుదేశం గట్టు ఒకటి, తెలుగుదేశం వైసీపీ కలిపి ఒక గట్టునున్నాయి, జనసేన బీఎస్పీ సిపిఐ సిపిఎం ఒక గట్టునున్నాయి. ఏ గట్టు అనేది మీరు నిర్ణయించుకోండి, ఏ గట్టు మీ బంగారు భవిష్యత్తుకు ఉంటుందో మీరు ఆలోచించుకోండి. నేను గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు, అనాలోచితంగా చేయమని చెప్పట్లేదు, మీరు ఆలోచించండి. అమ్మానాన్నతో మాట్లాడండి, అక్క చెల్లెలతో మాట్లాడుకోండి, కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకోండి, స్నేహితులతో మాట్లాడండి, ఒకసారి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేను మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి వచ్చాను, కానీ నా భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని పణంగా పెట్టి నా భవిష్యత్తు నిర్మించుకోవడానికి రాలేదు, నా భవిష్యత్తుని పణంగా పెట్టి మీ భవిష్యత్తు నిర్మించడానికి వచ్చాను నేను ఇక్కడ.